హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీకి సంబంధించి, ఏపీడిఎస్సీ 2020కి సంబంధించి చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఇది రావడం జరిగింది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, అలాగే తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో మోటివేటివ్గా ఉండి మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఏపీపీఎస్సీకి సంబంధించి, ఏపీడిఎస్సీకి సంబంధించి, అలాగే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఏవైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు అయితే సేకరిస్తున్నారు. అయితే మనకి 2020 జనవరి నెలలో మనకి ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ క్యాలెండర్ ద్వారా మనకి ఏవైతే పోస్టులు భర్తీ అవుతున్నాయో మనకైతే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మనకి ఏవైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో దానికి సంబంధించి ప్రక్రియ అయితే కంప్లీట్ అయినట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీడిఎస్సీకి సంబంధించి, ఏపీపీఎస్సీకి సంబంధించి, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చెప్తాను. వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి, తప్పకుండా వీడియో లైక్ అయితే చేయండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ నిర్వాహకం అంటూ కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగాని పాత నోటిఫికేషన్ల ప్రక్రియ, ఏకపక్ష నిర్ణయాలతో అభ్యర్థుల వెదలంటూ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పదే పదే పరీక్షల వాయిదా, ఉద్యోగాల భర్తీకి ఆటంకం అంటూ కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇందుకు పలు వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు, సిలబస్లో భారీగా మార్పులు చేర్పులు, పరీక్షల నిర్వహణలో తప్పిదాలే ప్రధాన కారణాలంటూ వేరేది చెప్తున్నారు. అయితే టీడీపీ హయాంలో గతేడాది అంటే ఎన్నికలకు ముందుగా మనకి వరుసగా నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మాత్రం పూర్తి కాలేదు. అయితే మనకి 2020కి సంబంధించి వైసీపీ ప్రభుత్వం అనేది జనవరిని ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్గా మనకి ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి 13 జిల్లాల నుంచి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల వివరాలు అయితే జాబితా ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి అయితే చేరడం జరిగింది. అయితే ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలతో పాటుగా డిఎస్సీ 2020 పోలీస్ తదితర విభాగాలు అయితే ఉన్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది. అయితే మనకి డిఎస్సీకి సంబంధించి ముందుగా టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. టెట్ అనేది మనకి జనవరి నెలలో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు కూడా మనకి సమాచారం అయితే ఉంది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈ డిఎస్సీకి సంబంధించి కూడా ఏవైతే పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ అధికారులు అయితే సేకరించడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ అభ్యర్థులందరూ కూడా పాత కొత్త నోటిఫికేషన్లో గందరగోళం అయితే గురవుతున్నారని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే మనం గత నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంకా భర్తీ అనేది పూర్తి కాలేదు. అవి పూర్తయినట్లయితే కనుక మనకి కొత్త నోటిఫికేషన్ కోసం వీరైతే ఆశలతో ఎదురు చూస్తున్నట్లు కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఏపీడిఎస్సీకి సంబంధించి, ఏపీపీఎస్సీకి సంబంధించి మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే, ఏపీపీఎస్సీకి సంబంధించి మనకి ఏవైతే పోస్టులుగా ఏ ఉన్నాయో అవన్నీ కూడా జనవరి నెలలో మనకి ఉద్యోగాల క్యాలెండర్లో మనకి రిలీజ్ చేస్తున్న విషయం. అయితే దానికి సంబంధించి మనకి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి వీరైతే అధికారులు అయితే తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మనకి త్వరలోనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. సో దానికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇచ్చాను. ఏపీపీఎస్సీకి సంబంధించి, ఏపీడిఎస్సీకి సంబంధించి మెటీరియల్స్, అలాగే ఏపీపీఎస్సీకి సంబంధించి, ఏపీడిఎస్సీకి సంబంధించి మీకు ఆన్లైన్ టెస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చే లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది చేసుకొని ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన వచ్చేటువంటి గంట సింబల్ నొక్కండి.